రే, పెద్ద ముదుర్లో ఉన్నాడరా, నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీస్తాడు, వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైరస్ లాంటి వాడికి చెమటలు పట్టించా ఉంటే గురూజీ యు ఆర్ గ్రేట్, నన్ను ఆశీర్వదించండి. లేరా, రే పోరా, స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా. స్కూల్ ఫీజు నీ బాబు కడతాడా? లేరా చిన్నపిల్లాడు, స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు, యూనిఫామ్ ఉంటే చాలు. ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో, కప్ చూపుగా వెళ్ళి క్లాస్లో కూర్చో. ఆ గుంపులో నిన్ను పట్టుకుంటాడు. పట్టుకుంటే పట్టుకుంటే యూనిఫామ్ మార్చే, స్కూల్ మార్చి. చూసావా, వాడలేదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు, వేసే ప్రతి అడుగులో కొత్త దారి కనిపెడతాడు. మేమంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మిషన్స్ లాగా వినేవాళ్ళం, వాడు ఒకడే మనిషి లాగా వినేవాడు. వాట్ ఈజ్ ఎ మెషిన్ సార్? సార్ సార్ ఏమిటా ఊగడం? సార్ ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషం ఉంది సార్. సంతోషపడేది చాలు, కానీ ముందు మిషన్ డెఫినేషన్ చెప్పు. సార్ A machine is anything that reduces human effort, sir. Can you please elaborate? Sir, ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అది మెషిన్ సార్. ఇప్పుడు మన కుక్క పోస్తే స్విచ్ వేస్తాం, గాలి వస్తుంది, ఫ్యాన్ మెషిన్ సార్. ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్ మెషిన్ సార్. మన చుట్టూ అన్ని మెషిన్స్ సార్, పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్స్ సార్. ఒక సెకండ్ అప్, ఒక సెకండ్ అప్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇడియట్, డెఫినేషన్ ఏమిటి సార్? అదే కదా సార్ చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా? ఇదేమన్నా మిషనా? అప్ డౌన్, అప్ డౌన్, ఇడియట్. ఎనీబడి ఎల్స్ సార్? Yes sir, machines are any combination of bodies so connected that their relative motions are constrained and by means of which force and motion may be transmitted and modified as a screw and its nut or a lever arranged to turn about a forearm or a pulley about its pivot etc. Especially a construction more or less complex consisting of a combination of moving parts or simple mechanical elements such as wheels, levers, cams etc. Very good. Perfect. Thank you sir. Please sit down. Thank you. అదే కదా సార్ నేను చెప్పింది, సింపుల్ గా అందరికి అర్థమయ్యేలాగా. సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో. కానీ సార్ మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్. ఊరికనే బుక్ లో వచ్చిన డెఫినేషన్ ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం? నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా సార్? ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి. అలా కాదు సార్. సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో. You got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. Hey, enni malli vastunna? Sir, marchipan sir. Em marchipoyao? Instruments that record, analyze, summarize, organize, debate and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents, index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement and the education of the human brain through the sensory route of vision, sometimes touch. బుక్ సార్, బుక్ బుక్ బుక్కి బుక్ లో ఉన్న డెఫినేషన్ ఇదే సార్. సో మర్చిపోయాను, అందుకే తీసుకెళ్ళాను కొంచెం. ఇది అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పచ్చు కదా? అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్, కానీ మీకు సింపుల్ గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణి, ఎందుకంటే ఎప్పుడు క్లాసుకి బయటే ఉంటాడు. ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్, అందుకే బయటికి పంపించేస్తాను. వాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాసులో కూర్చునేవాడు. అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు. పాణిలాగే ఇంకో అతను ఉండేవాడు, పాండురంగం.
ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పు పాండురంగం. సార్, కాన్వకేషన్ ఎప్పుడు ఉంటుంది సార్? ఎందుకు? ఊరి నుంచి మా అమ్మ నాన్న రావాలని ఆశపడుతున్నారు. ట్రైన్ టికెట్ అవి రిజర్వ్ చేయాలి. మా గ్రామంలో నేనే ఫస్ట్ ఇంజనీర్ సార్. బంధువులు కూడా వచ్చి చూడాలనుకుంటున్నారు. ముందు మీ నాన్నగారికి ఫోన్ చేయి. ప్లీజ్ ప్లీజ్ హరి, డోంట్ వేస్ట్ మై టైం. హలో నాన్న, నేను పాండు. ఎలా ఉన్నా నాన్న? నేను బానే ఉన్నాను. శివప్రకాశం, మీ అబ్బాయి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పాస్ అవ్వడం. అనవసరంగా టికెట్లు బుక్ చేసుకోను, డబ్బులు వేస్ట్ చేసుకో. ఏమైందండి? ఇచ్చిన టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. నేను చెప్పిన ప్రాజెక్ట్ సార్కి నచ్చలేదు. సార్ ఏదో ఫీల్ అయ్యి ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిదేదో ఒక ఎగిరి హెలికాప్టర్ని తయారు చేశాడు. బాగానే సోచాడండి. హే లిసన్, ఇట్ ఇస్ వెరీ అన్రియలిస్టిక్ అండ్ ఇట్ విల్ నాట్ వర్క్. శివప్రకాశం, నా మాట విని మీ ఊళ్ళో సార్ చేత ఒక కోళ్ల ఫామ్ పెట్టించండి. అట్లీస్ట్ సార్ కోడి ఎగరడమైనా చూస్తారు పాప. సార్ నాది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్. ఒక్కసారి నా ప్రాజెక్ట్ చూడండి సార్. సబ్మిట్ చేసి చూస్తాను సార్. కొంచెం ఎక్స్టెన్షన్ సబ్మిట్ చేస్తాను సార్. వై షుడ్ ఐ గివ్ ఎక్స్టెన్షన్ సార్? మా నాన్న కటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నందు వల్ల రెండు నెలలు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను సార్. రెండు నెలలు ఫోన్ చేయకుండా ఉన్నావా? నో సార్. స్నానం చేయకుండా ఉన్నావా? నో సార్. ఆదివారం మా అబ్బాయి ట్రైన్ యాక్సిడెంట్ చనిపోయాడు. సోమవారం ఉదయాన్నే ఫస్ట్ అవర్ క్లాస్ డిజిటల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా. సో డోంట్ గివ్ మీ దట్ బుల్షిట్ పాండురంగం. నేను నీ మీద జాలి మాత్రమే చూపించగలను. ఎక్స్టెన్షన్ అసలు ఇవ్వలేదు. గో క్విట్. బట్ ఐ యామ్ వెరీ క్లోజ్ సార్. డిజైన్ చేశాడు రైడు. హెలికాప్టర్ మీద వైర్లెస్ కెమెరా, టకటకటకటకటకటకటక ట్రాఫిక్ అప్డేట్ సెక్యూరిటీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, పైకి ఎగరదని వైరస్ చెప్తున్నాడు. ఎందుకు ఎగరదు? మనం ఎగరేలా చేద్దాం. పాండు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాడు. ఇంకొంచెం టైం ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఫినిష్ అయిపోయింది పాప. ఏ వాడికి ఏం చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. రేపు ఇది వాడి కిటికీ దగ్గర ఎగరేసి వాడి రియాక్షన్ ఏంటో మనం కింద నుంచి స్క్రీన్ లో చూద్దాం. ఇది అవసరమా? ఆడి ప్రాజెక్ట్ మనం చేసి పెడితే మన ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు? ఆల్రెడీ టెస్ట్, వైవా, క్విజ్ అని అన్ని కలిపి ఒక్కొక్క సెమిస్టర్ కి 42 ఎగ్జామ్స్ ఉన్నాయి. హే చెయ్యిటి, ఇక్కడ పెట్టుకో. చెప్పు, ఆల్ ఇస్ వెల్, 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 ఆల్ ఇస్ వెల్. వినరా, స్వామి పానీయానంద కొత్త కదా మంత్రం చెప్తున్నాడు. అంటే ఏంటి స్వామి? ఆల్ ఈజ్ వెల్ అంటే అంతా మంచికే, అంతా మంచి జరుగుతుందన్న పాజిటివ్ థాట్. చిన్నప్పుడు మా ఊళ్ళో సాల్మన్ యేసుపాదం అని ఒక గూర్ఖా ఉండేవాడు. రాత్రి అయితే చాలు, ఆల్ ఈజ్ వెల్ నడుస్తూ తిరుగుతుండేవాడు. మేము హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. ఒకసారి మా ఊళ్ళో దొంగలు పడ్డారు. అప్పుడు కానీ అర్థం కాలేదు, రాత్రి అయితే అనేక కళ్ళు కనపడేవారు.
ఆయనేమో ఆలిసూలు ఆలిసూలు అని అరిచేవాడు, ఇది తెలియక మేమేమో భయం లేకుండా పడుకునేవాడు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది, ఈ మనసు ఉందే అది కొంచెం పిరికిది, ఇదిగో ఇలాగా దాన్ని మనం మాయ చేయాలి. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాంతో ఏం లేదు, అంతా సెట్ అవుతుంది, ఆలీస్ వెల్ ఆలీస్ వెల్ అని చెప్పాలి. చెప్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా? లేదు, ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకో, ఇది ఇక్కడ నీకు చాలా అవసరం.